హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు ఆ భయంతోనే వెళ్ళలేదా కేంద్రంలో మోడీ సర్కార్ను గద్దె దించడానికి కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఏకం కావాలనే వాదన ఇప్పుడు బలం పుంజుకుంటోంది ఫతేహాబాద్లో దేవిలాల్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెగా ర్యాలీలో అనేక విపక్ష పార్టీల సమక్షంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ వాదనను చాలా బలంగా వినిపించారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన సోనియాతో కూడా విడిగా భేటీ అయిన నితీష్ కుమార్ కాంగ్రెస్తో ఉన్న విభేదాలను ఇతర పార్టీలన్నీ పరిష్కరించుకోవాలని మోడీని దించడానికి అందరూ కలిసి రావాలని పిలుపునివ్వడం విశేషం కాంగ్రెస్ వామపక్షాలు లేని జాతీయ కూటమని ఊహించుకోవడం చాలా కష్టమని నితీష్ అభివర్ణించడం చాలా పెద్ద సంగతి ఇది వర్తమాన రాజకీయ సమీకరణల్లోకి చాలా సంకేతాలు పంపుతోంది అయితే ఈ భారీ కార్యక్రమానికి ఆహ్వానించిన చాలామంది విపక్ష నాయకులు హాజరు కాలేదు వారిలో మమతా బెనర్జీ కేసీఆర్ చంద్రబాబు తదితరులు ఉన్నారు ఈ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని కాగల నాయకుల జాబితాలో కొత్తగా నితీష్ కుమార్ శరద్ పవార్ పేర్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ గైర్హాజరు గమనించదగింది అయితే అదే సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు వెళ్ళకపోవడం తమాషా వారు ఆహ్వానించినా కూడా డుమ్మా కొట్టిన చంద్రబాబు కేసీఆర్లలో ఒక్కొక్కరిలో ఒక్కో భయం వారిని వెళ్లకుండా ఆపినట్లుగా కనిపిస్తోంది మోడీ వ్యతిరేక ఎజెండాతో ఎవరు ఏ సమావేశం పెట్టినా అక్కడికి వెళ్లడానికి భయపడే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు ఏపీలో రాబోయే ఎన్నికలలో పవన్తో పొత్తుకు ఆల్రెడీ రంగం సిద్ధం చేసుకున్న చంద్రబాబు నాయుడు వీలైతే భాజపాను కూడా తమతో కలుపుకుని వారికి కొన్ని సీట్లు పనిచేసి అయినా సరే జగన్ వ్యతిరేక ఓటు చేయలకుండా చూసుకోవాలని అలా మళ్లీ తాను గద్దె ఎక్కాలని కలగంటున్నారు అలాంటి నేపథ్యంలో మోడీ వ్యతిరేక కూటమి పెట్టే సమావేశానికి ఆయన హాజరవడం కల్లా అని ఆహ్వానం వచ్చినప్పుడే తేలిపోయింది ఆ భయంతోనే చంద్రబాబు డుమ్మా కొట్టారు కేసీఆర్లోని భయం వేరు ఆయన తలపెట్టిన మూడవ కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ను కూడా కలుపుకుని రాజకీయం చేసే దిశగా సాగుతోంది జాతీయ రాజకీయాల వరకే పరిమితం గాక కానీ కాంగ్రెస్తో కలిసి అడుగులు వేయడం అనేది తెలంగాణలో తెరాసకు ఆత్మహత్య సదృశ్యం అవుతుంది అందుకే ఆయన డుమ్మా కొట్టారు అసలే మునుగోడు ఎన్నికలు ముంగిట్లో ఉన్నాయి ఆ సభకు వెళ్లడం ద్వారా కాంగ్రెస్తో కలిసి ఏర్పడబోయే కూటమికి తాను అనుకూలంగా ఉన్నట్లు ప్రజల్లోకి సంకేతాలు వెళితే చాలా కష్టమని కేసీఆర్ భావించారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే భాజపా కాంగ్రెస్ రెండింటికి సమాన దూరం పాటించే కూటమి సాధ్యమయ్యేలా కనిపించడం లేదు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నట్లుగా అనేకానేక ప్రకటనలతో ఇప్పటికే చాలా దూరం వచ్చేసిన కేసీఆర్ ఆ కూటమిలోకి వెళ్లకుండా ఏం చేయగలరు ఒకవేళ రెండు కూటములను పట్టించుకోకుండా దేశమంతా పోటీ చేసినా పనిచేసినా అది పరోక్షంగా మోడీకి మేలు అవుతుంది కదా మొత్తానికి కేసీఆర్ పరిస్థితి ఇబ్బందికరంగానే తయారైంది